ఈరోజు ఒకటే రోజు 370 పైచిలుకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు మన గంభీర్రావుపేట మండల కేంద్రంలోని బీసీ కాలనీలో బరిగెలగూడెంలో నర్మాలలో లింగన్నపేటలో కులమద్దిలో ఈ నాలుగు గ్రామాల్లో ఒకటే రోజు 378 పైచిలుకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఈరోజు లబ్ధిదారులకు అందజేయడం జరుగుతా ఉంది. నేను మొదలు బీసీ కాలనీకి పోయినా అక్కడ ఒక ఇద్దరు ఆడబిడ్డలతో గృహప్రవేశం చేయించినాం. చేయించిన తర్వాత బీసీ కాలనీలో అక్కడ ఒక ఇంట్లోకి పోయినాక రిబ్బన్ కట్ చేసి ఇంట్లోకి పోయినాక ఒక సోదరుడు దివ్యాంగుడు ఆయన కాలు చక్కగా లేదు. ఆయన పేరు స్వామి అన్న. ఆ ఇల్లు ఆయనకే వచ్చింది, ఆయన భార్య పేరు మీద వచ్చింది. ఆయన ఎక్కడున్నాడు స్వామి? ఉన్నాడా? ఆయనే ఉన్నట్టున్నాడు, ఇంటికాడు ఉన్నట్టున్నాడు బీసీ కాలనీలో. ఏం పేరు అంటే స్వామి అన్నాడు. అన్న, నేను కూడా నువ్వు చదువుకున్న కాలేజీనే చదువుకున్నా, నిజాం కాలేజీలో చదువుకున్నా అన్నాడు. సంతోషం తమ్మి అని చెప్పిన. మరి నీకు పెన్షన్ వస్తుందా బ్రదర్ అని అడిగిన. అవునన్న, నాకు వస్తున్నది, నా కాలు బాగలేదు కాబట్టి నాకు 4,000 రూపాయల పెన్షను కేసీఆర్ సార్ ఇస్తున్నాడు, అది అందుతున్నది అన్నాడు. పక్కనే మా సర్పంచ్ గారు, ఉప సర్పంచ్ నాగరాజు గౌడ్ ఉండే. నాగరాజు అన్నాడు, అన్న ఆయనకు మనం 3 చక్రాల బండి కూడా ఇచ్చినాం, 3 చక్రాల బండి కూడా వచ్చింది, స్కూటీ కూడా వచ్చింది, 1,00,000 రూపాయల విలువ చేసేది, వచ్చిందా లేదా అన్నాడు. వచ్చింది అని చెప్పిండు. మరి ఇల్లు వచ్చింది కదా సంతోషమా అంటే చాలా చాలా సంతోషం అన్న. సంతోషంగా ఉన్నాం, నాకు ఇద్దరు పిల్లలు అన్నాడు. ఎక్కడున్నారు పిల్లలు ఇక్కడ విలువ అంటే పిలిచిండు, ఇద్దరు చిన్న పిల్లలు 4వ తరగతి 6వ తరగతి. నాకు పిల్లలంటే ఇష్టం. నేను ఆ ఇద్దరు పిల్లల్ని అడిగితే ఎక్కడ చదువుతున్నారు ఏం చదువుతున్నారు అంటే 4th క్లాసు 6th క్లాస్ అన్నారు. ఎక్కడ చదువుతున్నారు అన్న? KG-PG చదువుతున్నాం అన్నారు. అంటే ఇవాళ ఒక్క మాట దయచేసి ఒక్క మాట ఆలోచించమని కోరుతున్నాను. ఒక్క కుటుంబంలో ఇవాళ స్వామి కుటుంబంలో మరి ఈరోజు అక్కడ వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇల్లు, ఆయనకు 4,000 రూపాయల పెన్షను, ఒక 3 చక్రాల బండి, అదేవిధంగా మరి ఈరోజు ఆ ఇద్దరు పిల్లలు KG-PG క్యాంపస్లో మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడా లేనంతటి అత్యుత్తమమైన విద్యా బోధన ఇయ్యాల మన గంభీరావుపేటలో అందుతున్నమాట వాస్తవమా కాదా ఒక్కసారి మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఆడికెళ్ళి బరిగెలగూడెం పోయినాం. అక్కడ మా తమ్ముడు సందీప్ పెళ్లి చేసుకున్నాడట, వాడు లగ్గం చేసుకున్నాడు. నేను లగ్గం పోలేదు, నేను ఈ మధ్యన కొద్దిగా సిరిసిల్లకు వచ్చుడు తక్కువైంది, వేరే కాడికి ఒకటి ఎక్కువైంది, కాబట్టి మీరు ఎవరు తిట్టుకోకుండ్రి. ఆడ ఈడ వేరే కాడ కూడా మన పార్టీ బాగుండాలి, ప్రభుత్వం కూడా చేసే పనులు అందరికీ చెప్పాలనే ఉద్దేశంతో అట్లా తిరుగుతున్నప్పుడు కొన్ని లగ్గాలు శుభకార్యాలు కూడా అప్పుడప్పుడు మిస్ అవుతూ ఉంటాం. కాబట్టి ఇక్కడ దాకా వచ్చినావు కదా, మా ఇంటికి వచ్చిపో అన్నాడు. ఇంటికి పోయినా పోతే అక్కడ ఆ తమ్ముడితో కలిసి అక్షింతలేష్ బయటికి రాగానే అందరు ఆ వాడకట్టులు అందరూ వచ్చింది. వస్తే నేను అడిగిన, ఇక్కడ 4-5 పిల్లలు వచ్చింది, చిన్నపిల్లలు. ఒక అమ్మాయి పేరు సహస్ర, ఇంకో పిల్లగాడి పేరు సాత్విక్, ఇంకో పిల్లగాడి పేరు మర్చిపోయిన. ఇప్పుడు 3 పిల్లలు వచ్చిండ్రు, చిన్న చిన్న పిల్లలు. ఎక్కడ చదువుతున్నారు మీరు అన్న? మేము బరిగెలగూడెంలో ఉంటాం, KG-PG చదువుతున్నాం అన్నారు. అంటే మరి ఒక్కసారి ఇంగ్లీష్లో మాట్లాడమని అడిగిన నేను. ఇంగ్లీష్ చెప్తున్నారా అని అడిగిన. చెప్తున్నారు అన్నారు. ఇంగ్లీష్లో మాట్లాడమంటే వాళ్ళు చెప్తున్నారు, మై నేమ్ ఇస్ సహస్ర, మై నేమ్ ఇస్ సాత్విక్, ఐఎమ్ స్టడీయింగ్ ఇన్ 4th క్లాస్ 6th క్లాస్ అని అందంగా ఇంగ్లీష్లో మాట్లాడుతుంటే నా గుండెలు నిజంగా గర్వంతో ఉప్పొంగిపోయినాయి అనే మాటి సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇవాళ నా పిల్లలు హైదరాబాద్లో ఏదో ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చదువుతుంటే ఇక్కడ మన గంభీరావుపేటలో కూడా బ్రహ్మాండంగా మన పిల్లలు, బరిగెలగూడెం పిల్లలు కావచ్చు, బీసీ కాలనీ పిల్లలు కావచ్చు, ఇంకెక్కడ పిల్లలైనా కావచ్చు, ఇవాళ బ్రహ్మాండంగా అత్యున్నతమైన నాణ్యతా ప్రమాణాలతోని రాష్ట్ర ప్రభుత్వమే స్వయంగా కేసీఆర్ గారి నాయకత్వంలో కట్టిన KG-PG క్యాంపస్లో అత్యున్నతంగా ఇంగ్లీష్ మీడియంలో చక్కగా చదువుకుంటున్నారంటే ఇంతకు మించిన సంతోషం, ఇంతకు మించిన సంతృప్తి ఆ తల్లిదండ్రులకు కానీ ఈ నియోజకవర్గ శాసనసభ్యుడిగా నాకు కానీ ఏముంటుందో దయచేసి మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతున్నాను. రవీంద్రరావు గారు అన్నారు ఇప్పుడే ఇక్కడికి వచ్చేటప్పుడు, మా చిక్కాల రామన్న రాగానే చూపెట్టిండు, చెరువు చూసినవా అన్నాడు. చూసిన రామన్న, ఏం సంగతి అంటే చెరువు ఇక్కడనే కాదు, రాష్ట్రంలో ఇవాళ ఏ చెరువు చూసినా ఇదే పద్ధతుల్లో బ్రహ్మాండంగా నిండు కుండలాగా ఎక్కడికక్కడ బ్రహ్మాండంగా కనబడతా ఉన్నది. అదేవిధంగా ఇప్పుడే ఈఎన్సీ గారు, వెంకటేశ్వర్లు గారు వచ్చి వీడియో చూపెడుతున్నారు, సార్ పూర్తయిపోయింది కాళేశ్వరం, మీ ప్రాంతానికి గోదావరి నీళ్ళు వచ్చేసినాయి, అటు పైకెళ్ళేమో మల్లన్న సాగర్ నుంచి కుడెల్లి వాగు మీదకి వెళ్ళి అక్కడ ఒక చిన్న పొక్కగొట్టినం కొట్టంగానే అందులోకెళ్ళి బ్రహ్మాండంగా ఇవాళ అప్పరమానేరుకు నీళ్ళు వస్తున్నాయి. అది మాత్రమే కాకుండా దబ్బన ఇక్కడికి వెళ్ళి తీసుకోవాలనుకుంటే కూడా మన సిరిసిల్ల పక్కకే ఉన్న మిడిమానేరు ఏదైతే ఉన్నదో రాజరాజేశ్వర సాగర్ అక్కడికి వెళ్ళి కూడా నీళ్లు ఎత్తిపోసి బ్రహ్మాండంగా మల్కపేటలో పోస్తే కోనరావుపేట మండలం, మన జెడ్పీ చైర్మన్ గారి మండలం, మరి ఆ మల్కపేటలో పోస్తే
ఆడికెళ్లి సీదా ఎల్లారెడ్డిపేట మండలం సింగసముద్రం ఆడికెళ్లి మనకు ఇటు బట్టల చెరువు నుంచి కిందకి సీదా అప్పర్మానేరు దాకా 365 రోజులు గంభీరావుపేట నెత్తి మీద నిండు కుండబెట్టినట్టు మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు 24 గంటలు మంచినీళ్లు గాని ఎప్పుడు కావాలంటే అప్పుడు బ్రహ్మాండంగా రైతులకు సాగునీరు గాని డోక లేకుండా ఇయాల ఆ ప్రాజెక్ట్ కూడా పూర్తయిపోయింది ఎన్ని దశాబ్దాల కల ఎన్నేళ్ల కల ఈ ప్రాంత రైతుల నర్మాల చెరువు నిండాలని చెప్పి ఇక్కడ గంభీరావుపేటకెళ్ళి మొదలుపెట్టి నర్మాల చెరువుకెళ్ళి మొదలుపెట్టి హైదరాబాద్లో ముఖ్యమంత్రి గారి ఆఫీస్ దాకా నడిచిన రోజులు యాద్ చేసుకోండి ఆనాడు ఈడికెళ్ళాడదాకా 100 కిలోమీటర్లు 150 కిలోమీటర్లు పాదయాత్ర చేసుకుంటా ఎంతోమంది రైతులు అక్కడికి వచ్చి డిమాండ్ చేశారు కానీ అప్పుడున్న ప్రభుత్వం పట్టించుకుందా అంటే పట్టించుకోలే కేవలం ఒక శిలాఫలకం అక్కడ వేసిండ్రు అవతల వడ్డరు ఓట్లేయించుకున్నారు అవతల వడ్డరు తప్ప రైతుల బాధ తీర్చలే కానీ ఈ రోజు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు బ్రహ్మాండంగా ఒక సిరిసిల్లనే కాదు రాష్ట్రంలోని ప్రతి గ్రామీణ నియోజకవర్గం యొక్క స్థితిగతులను అర్థం చేసుకొని అక్కడ ఉన్న రైతుల కష్టాలు అర్థం చేసుకొని ఇయాల ఎన్ని కార్యక్రమాలు రైతుల కోసం ఒక్కసారి నెమరేసుకోండి ఈ 9 ఏళ్లలో తెలంగాణలో జరిగిన పనులు రైతులకు సంబంధించి దేశంలో ఎన్నడన్నా ఎక్కడన్నా స్వతంత్రం వచ్చినాక జరిగినాయా ఒక్కసారి అందరూ ఆలోచన చేయాలని నేను కోరుతా ఉన్నా పక్కనే ఉన్న ఈ రాష్ట్రాలు మహారాష్ట్ర కర్ణాటక ఛత్తీస్గఢ్ రెండు దగ్గరల కాంగ్రెస్ ఉన్నది ఒక దగ్గర బీజేపీ ఉన్నది అక్కడ ఉన్నాయా పథకాలు అక్కడ ఉన్నదా రైతు బంధు లాంటి పథకం ఎక్కడన్నా దేశంలో ఒక ముఖ్యమంత్రి ఈ 75 ఏళ్లలో స్వాతంత్రం వచ్చినాక రైతుల ఖాతాల్లో 73,000 కోట్ల రూపాయలు వేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ తప్ప ఎవరన్నా ఉన్నారా ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా కేవలం రైతులకే కాదు ఇవాళ 24 గంటల కరెంటు వ్యాపారానికి ఉచితంగా వ్యాపారానికి ఉచితంగా ఇచ్చిన నాయకుడు ఈ దేశ చరిత్రల ఎవరన్నా ఉన్నారా ఒక్క కేసీఆర్ తప్ప ఆలోచించండి ఇవాళ రైతు బీమా రైతు చచ్చిపోతే వారం 10 రోజులు తిరగకుండానే మీరు ఎక్కడ దరఖాస్తు పెట్టి అక్కర్ లేకుండా ఎల్ఐసి ద్వారా 5 లక్షల రూపాయలు ఆ కుటుంబానికి ఇస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ తప్ప ఎవరన్నా ఉన్నారా ఒక్కసారి గట్టిగా చప్పట్లతో చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఇవాళ మాటలు చాలామంది మస్తుగా మాట్లాడచ్చు ఇప్పుడే శ్రీధర్ చెప్పిండు కదా నెత్తివాంది కాదు కత్తివాంది కాదు ఏముంది నరకెత్తందుకు ఎటువడతాడు మస్తుగా మాట్లాడచ్చు ఎట్లుంటుందంటే ఇవాళ మాట్లాడటంలో కథ 60-65 ఏళ్ళు 200 రూపాయల పెన్షన్ ఇయ్యనోడట ఇవాళొచ్చి 4,000 ఇస్తా 40,000 ఇస్తా అని అడ్డం పొడుగు నరుకుతాడు 6 గ్యారంటీలు 5 గ్యారంటీలు 12 గ్యారంటీలు వాని పార్టీకే వారంటీ అయిపోయింది గ్యారంటీ ఎక్కడిది వాని మాటకు ఆ పార్టీ వారంటీ ఎప్పుడో అయిపోయింది దాన్ని ఎప్పుడో చెత్తబుట్టలో వాడేసిరాజు సచిన పాము వారంటీ లేని పార్టీ ఇచ్చే గ్యారంటీ దాన్ని మనం నమ్మన్నట నమ్మి మళ్ళొకసారి మన మెడ వాళ్ళ చేతిలో పెట్టన్నట ఆలోచించండి దయచేసి 65 ఏళ్ళు మీరు 10-11 సార్లు ఓటేసి ప్రభుత్వం నడపండిరా అంటే కరెంటు ఏ శాతగాలే నీళ్లు దాయిపోయే శాతగాలే సాగునీరిచ్చే తెలివి లేదు పెన్షన్ ఇచ్చే ముఖం లేదు ఆడపిల్లలు లగ్గం చేసుకుంటే సాయం చేసే గుణం లేదు ఇలా వాళ్ళట వచ్చి ఇంకేదో చెత్తం 6 గ్యారంటీలు ఇస్తాం 60 గ్యారంటీలు ఇస్తామని అరుకుతున్నారు ఎట్లుంటుందంటే కథ వెనకటికి మన గంభీరావుపేట సెంటు ఉల్లేనే ఒక పెద్ద మనిషి ఉండే ఒక ముసలామె ఆమెకు మనవడు పుట్టేది ఉన్నది ఇక మనవడు ఇంకొక 2 నెలల్లో పుడతాడనగా ఇక చలికాలం వస్తుంది కదా అని చెప్పి డిసెంబర్లో పుట్టేది ఉన్నది మనవడు మన్మడో మన్మరాలు ఇక తొలిసూరు మన్మడు మన్మరాలు కాబట్టి బాగా చూసుకోవాలి అని చెప్పి ముందాటి నుంచే ఆ ముసలామె కుళ్ళ కుట్టుడు మొదలుపెట్టిందట పిల్ల పుట్టక ముందే కుళ్ళ కుడతారు కదా కుట్టుడు మొదలుపెట్టిందట కుట్టుడు మొదలుపెట్టాక ఇట్లనే సాయంత్రం పూట కుడుతాంది కుడుతాంది ఆయన సూది కింద పడిపోయింది అన్నం ఇక చీకటి అవుతాంది కళ్ళు కనబడతలేవు ఇంకా అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కదా కంటి వెలుగు కార్యక్రమం కూడా లేదు కళ్ళు కనబడతలేవు కళ్ళద్దాలు లేవు ఏం చేయాలని అర్థమైతే లేదు సూది అన్నం వేయింది అటు ఇటు చూసిందట ఆడర వేములవాడ రాజరాజేశ్వర స్వామి పటం ఉన్నది తిరిగి అయ్యో దేవుడా రాజన్న నాకు సూది గిన్నె దొరికితే నీ దగ్గరికి వస్తా 5 కిలోల బెల్లం 5 కిలోల చక్కరి నేను వచ్చి నీకు దండం పెట్టిస్తా కోడె మొక్కును కూడా చెల్లిస్తా అని చెప్పి ఆ పెద్ద మనిషి ముసలామే దండం పెట్టుకున్నదట లోపల ప్రెగ్నెంట్ కోడలు ఆగమాగమైంది నీ గౌరగౌర ఉరికొచ్చింది అత్త ఎంత పని చేస్తువే నువ్వు 5 పైసల సూది కోసం ఎవడన్నా 5 కిలోల బెల్లం 5 కిలోల చక్కరి కోడె మొక్కు గిన్నె చేస్తారు అత్త ఏం పని ఎంత పని చేస్తావు నువ్వు అన్నదట అంటే ఆ అత్త ఏమన్నది ఎరికేనా ఆ సూతాంతి ముందు సూది అయితే దొరకంతి తర్వాత రాజన్న వచ్చేది ఉన్నదా అడిగేది ఉన్నదా వస్తాడా అడుగుతాడా అన్నదట ఇప్పుడు నరకుడు మస్తుగా నరకచ్చు నేను కేసీఆర్ 2,000 ఇస్తుండు కదా నేను 4,000 ఇస్తా
కేసీఆర్ 100,000 రూపాయలు రుణమాఫీ అంటే నేను 2 లక్షలు అంట, కేసీఆర్ 24 గంటల కరెంట్ ఇస్తా అంటే నేను 48 గంటల కరెంట్ ఇస్తా రోజుకు నరకచ్చు మస్తుగా. నెత్తి గాంధీ కాదు, కత్తి గాంధీ కాదు, పోయేదేముంది, గెలిచేది లేదు, సచ్చేది లేదు, ఏదో ఒకటి చేసి జనంను గందరగోళం చేయాలి, 4 ఓట్లు డబ్బులు వేయించుకోవాలి, అవతల పడాలి. వీళ్ళు చేసే ముఖాలేనా? వీళ్ళు చేసే ముఖాలైతే 65 ఏండ్లు, ఒకటి కాదు రెండు కాదు, కేసీఆర్ రాకముందు ఉన్నదంతా వీళ్ళే కాదా? ఆ గుర్తుకే కదా 11 సార్లు, ఆ కాంగ్రెస్ పార్టీకే కదా 11 సార్లు ఈ రాష్ట్ర ప్రజల అవకాశం ఇవ్వలే. కేంద్రంలో వాళ్ళే, రాష్ట్రంలో వాళ్ళే, గల్లీల వాళ్ళే, ఢిల్లీలో వాళ్ళే, ఏం చేసిండ్ర అయ్యా అంటే ఏమీ లేదు. అది చెప్పేదానికి ఏం లేదు కాబట్టి ఇప్పుడు అవకాశం ఇయ్యండ్రి. ఇదివరకు చేయని అన్నీ 5 ఏళ్లలో చేసేస్తాం, మొత్తం పప్పు బెల్లాల లెక్క పంచిపెడతాం, కేసీఆర్ చేసిన దానికి డబల్ చేస్తాం. నమ్ముదామా? నమ్మి గోసపడదామా? యాద్ చేసుకోండి ఒకసారి కరెంటు పరిస్థితి ఎట్లుండే. కేసీఆర్ రాకముందు ఎవరన్నా గంభీరావుపేటలో కానీ, లింగనపేటలో కానీ, కులమద్దిలో కానీ, నర్మాల్లో కానీ ఎవరన్నా ఒకళ్ళు మనకు తెలిసిన వాళ్ళు సుట్టపోల్లో చచ్చిపోతే ఇక మా సెస్ చైర్మన్ ఇన్నే ఉన్నాడు రామన్న, ఇదే సెస్ వాళ్ళకి ఫోన్ చేసి మనం దేవ బ్రతిమలాడుకుందాం ఆ రోజు, అన్నా దండం పెడితేనే ఒక 20 నిమిషాలు కరెంటీ, మా వాళ్ళు చచ్చిపోయినరు, తానాలు చేసి ఇంటికి పోవాలి లేకపోతే ఇంట్లోకి రానియారు, బాయికాడు కోతున్నాం అని చెప్పి బతిమలాడుకున్న రోజులు వాస్తవం అయితే గట్టిగా చప్పట్లతో కేసీఆర్ గారికి ధన్యవాదాలు చెప్పండి. మర్చిపోవద్దు, ఆ దిక్కుమాలిన రోజులు మళ్ళీ వస్తాయి. ఒకటి మాత్రం పక్క, పొరపాటున మొండి చేయి కోటేస్తే 6 మాత్రం గ్యారంటీ. ఏంటి 6? మళ్ళా రైతులకు కరెంటు కష్టాలు బరాబర్ గ్యారంటీ. మళ్ళా అర్ధరాత్రి దొంగలు వచ్చే కరెంటు కోసం మళ్ళా పోవాలి, ఖచ్చితంగా ట్రాన్స్ఫార్మర్లు వెళ్తాయి, మోటార్లు గాల్తాయి, మీ బతుకులు ఆగమైతాయి రైతులై. మళ్ళా కరెంటు వస్తే, కాంగ్రెస్ వస్తే మళ్ళా అంధకారం వస్తుంది, గాఢాంధకారం అయిపోతుంది. రెండో గ్యారంటీ, మంచినీళ్ళకి ఇవాళ మా ఆడబిడ్డలకు గోసలేదు, మిషన్ భగీరథతో ఇంటింటికి నీళ్ళు వస్తున్నాయి. మళ్ళా దిక్కుమాలిన పార్టీ కొట్టేస్తే మళ్ళా మంచిళ్ళ కోసం యుద్ధాలు చేయక తప్పని పరిస్థితి వస్తుంది. మళ్ళా గల్లీలకు పోవాలి, బిందెలు పట్టుకోవాలి, ట్యాంకర్లు పిలుచుకోవాలి, ట్యాంకర్ల ముందు కొట్లాడుకునే పరిస్థితి మళ్ళా పక్కా గ్యారంటీ అన్నమాట నేను చెప్తా ఉన్నా. మూడవది, మా రైతన్నలు ఎరువులు విత్తనాలు ఇలా టైంకి వస్తూ ఉన్నాయి, మీకు ఆ బాధ లేదు. ఈరోజు మళ్ళా దబ్బన మొండిచేయి పార్టీ కొట్టేస్తే మళ్ళా ఎరువుల కోసం విత్తనాల కోసం పోలీస్ స్టేషన్ల ముంగట లైన్లు, దుకాణాల ముంగట లైన్లు, చెప్పులు నిలబెట్టి భూవదిన తందుకు పోయే రోజులు మళ్ళా పక్కా గ్యారంటీ. నాలుగోది గ్యారంటీ, 100% గ్యారంటీ, సంవత్సరానికి ఒక ముఖ్యమంత్రి మారుడు గ్యారంటీ, 5 ఏళ్లకు 5 గురు కృష్ణులు గ్యారంటీ. ఢిల్లీకి వెళ్ళి సీల్డ్ కవర్ల ఎవడు తెల్లారి ఎప్పుడు దిగుతాడో మనకు తెలియదు. గసంటోళ్ళు ఇవాళ ప్రతిదానికి ఢిల్లీ ముఖం చుట్టలతోని అవుతుందా, పనిచేయే చాతన అవుతుందా ఆలోచించండి. 5వ గ్యారంటీ, పక్కా గ్యారంటీ. ఇప్పుడే శ్రీధర్ భాయ్ చెప్పిండు, ఒకప్పుడు మున్సిపాలిటీ ఉండే, ఇప్పుడిప్పుడే మళ్ళీ ముఖం తెలివైతుందన్నాడు. పక్కా భవిష్యత్తులో నేను మళ్ళీ మున్సిపాలిటీ చేస్తే గంభీరావుపేట నన్ను అనుమానం వద్దు. కానీ దబ్బన మొండి చేయికేస్తే గ్రామ పంచాయతీ కాదు మళ్ళీ హామ్లెట్ అవుతుంది గంభీరావుపేట, యాద్ చేసుకోండి. ఎందుకంటే గంత దారుణమైన మనుషులాలు, అది కూడా గ్యారంటీ. ఇక 6వ గ్యారంటీ, పక్కా గ్యారంటీ. 6వ గ్యారంటీ ఆ దిక్కుమాలిన పార్టీకి వేస్తే 100% అయ్యేది ఏంటిదంటే మా ఆడబిడ్డలు ఇవాళ విద్య బాగైంది, వైద్యం బాగైంది, కేజీ టు పీజీ క్యాంపస్లు కట్టుకుంటున్నాం, వైద్యం బాగా చేసుకుంటున్నాం, సిరిసిల్లలో కూడా మెడికల్ కాలేజీ పెట్టుకున్నాం. తప్పకుండా మళ్ళా వీళ్ళకు ఓటేస్తే మాత్రం విద్య వైద్యం ఎక్కడో వెనుకకు వీక్తాయి, మొత్తం పంచిపెట్టే కార్యక్రమం తప్ప విద్య మీద శ్రద్ధ ఉండదు, వైద్యం మీద శ్రద్ధ ఉండదు, డాక్టర్లు దొరకరు, టీచర్లు రారు, ఆ దుస్థితి పక్కా గ్యారంటీ. మళ్ళా ఈ దిక్కుమాలిన వాళ్ళు వస్తే 65 ఏండ్లు అవకాశం ఇస్తే ఏమీ చేయనోళ్ళు. అమ్మకు అన్నం పెట్టనోడు చిన్నమ్మకు బంగారు గాజులు పెడతా అన్నట్టు ఛత్తీస్గఢ్లో చేయ శాత కాదు 4,000 పెన్షను, పక్కకు రాజస్థాన్లో రాదు 4,000 పెన్షను, ఇక్కడ కర్ణాటకలో ఇయ్య చేత కాదు అధికారంలో ఉన్న కాడ 4,000 పెన్షను, కానీ ఇక్కడ మాత్రం తెలంగాణలో ఇస్తాం అని నమ్మవలికి ఇవాళ డబ్బల ఓట్లు వేయించుకునే చక్కర్లో ఉన్నారు. దయచేసి ఆగం కాకండి, ఆలోచించండి. మనకి ఇక్కడ గంభీరావుపేటలో ఇక్కడ వస్తుంటే ఇప్పుడే శ్రీధర్తో అంటున్నా, ఇలా కేవలం ఇండ్లు మాత్రమే కాదు, లింగనపేటకి గంభీరావుపేటకి మధ్యన ఉన్న ఆ లో లెవెల్ కాజ్వే ఏదైతే ఉన్నదో వాగు పొంగినప్పుడల్లా దాని మీకు నీళ్లు పోవాలి, మొత్తం బంద్ కావాలి. అందుకే బ్రిడ్జ్ మంజూరు చేసినాం, 10,60,00,000 రూపాయలతోని బ్రిడ్జ్ కూడా కట్టుకుంటాం. వచ్చే సంవత్సరం వానకాలం వరకు అది కూడా పూర్తి చేసి శాశ్వతంగా మీకు ఆ బాధ కూడా తప్పించే బాధ్యత నాది. ఈ ఒక్క బ్రిడ్జే కాదు, అటు నర్మాల దగ్గర కూడా 2 బ్రిడ్జ్లు అవసరం ఉన్నాయి, వాటిని కూడా మంజూరు చేయించి నర్మాలకు కూడా
ఆ శాశ్వతంగా నర్మాలకు కులమదికి కొత్తపల్లికి లింగనపేటకు అడవికి కూడా మంచిగా హై లెవెల్ బ్రిడ్జ్ కట్టించే బాధ్యత నాది మా శ్రీగాధ కూడా మా సోదరులు ఇక్కడ ఉన్నారు మీకు కూడా బాధ దప్పుతది శ్రీగాధ టు బీబీపేట బ్రిడ్జ్ అయ్యింది ఇది కూడా అవుతది బరాబర్ ఇవి కూడా చేసే బాధ్యత నాది మిమ్మల్ని అందరిని నేను కోరేది ఒకటే మిమ్మల్ని అందరిని ప్రార్థించేది ఒకటే ఇవాల అప్పుడప్పుడు ఆశ్చర్యం అనిపిస్తది ఇక్కడున్న కాంగ్రెస్ ఓడేమో ఈ జిల్లాలనేమో సిరిసిల్లలు ఏం కాలే ఏం చేయలే కేటీఆర్ ఏం చేసిండు అని ఇక్కడున్నాడు అంటాడు రేవంత్ రెడ్డి ఏమో మొత్తం దోసుకుపోతాడు సిరిసిల్లకు మొత్తం సిద్దిపేట కొంటపోతాడు మొత్తం గజ్వేల్ కొంటపోతాడు అని రేవంత్ రెడ్డి అంటాడు మరి రేవంత్ రెడ్డి కరెక్టా ఇక్కడున్న కాంగ్రెస్ వాడు కరెక్టా ఇద్దరు కాంగ్రెస్ వాళ్ళే ఒకడేమో ఏం కాలేదంటాడు ఇంకోడేమో మొత్తం ఆడికే కొంటపోతాడు అంటాడు ఎవరు కరెక్టు అంటే ఏ రోటి కాడ ఆ రోటి పాట అక్కడది అక్కడ మాట్లాడాలి ఇక్కడది ఇక్కడ మాట్లాడాలి అక్కడ ప్రజలను అక్కడ పిచ్చోళ్ళం చేయాలి ఇక్కడ ప్రజలను ఇక్కడ పిచ్చోళ్ళం చేయాలి ఇది కరెక్టే అని ఆలోచన చేయండి కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా శ్రీధర్ అన్నాడు నేను మొదటిసారి వచ్చినప్పుడు 2009లో ఏదో దొబ్బకపోయేందుకు వచ్చిన అన్నాడట వాడు ఎవడో పిచ్చోడు ఈ 14 ఏళ్లలో మీరు నన్ను చూసిండ్రు ఎంత ధైర్యం ఉంటే ఒక నాయకుడికి ఒక ప్రజాప్రతినిధికి ఒక ఎమ్మెల్యేకి తన ప్రజల మీద ఆ ప్రజలకు తన ఎమ్మెల్యే మీద ఎంత నమ్మకం ఉంటే నేను ఆ మాట చెప్పగలుగుతా నేనేమన్నా మొన్న నాకు ఎన్నికలలో మందు పైసలు ఇచ్చే అలవాటు లేదు అని చెప్పిన అది వాస్తవమా కాదా చప్పట్లతో హైదరాబాద్ కినవాడేటట్టు మీరే చెప్పాలి సరిపోదు హైదరాబాద్ కినవాడాలి ఎంత ధైర్యం కావాలా మాట చెప్పాలంటే ఇవాళ రాజకీయంలో మొత్తం ఇవాళ రాష్ట్రంలో దేశంలో ఎక్కడికక్కడ ఎన్నికలు డబ్బుమయమేనే మాట్లాడతారు నేను ఇవాళ ఒక ఎమ్మెల్యేగా ఒక అభ్యర్థిగా మీ ముంగట చెప్తా ఉన్నా మీకు పనికొచ్చే నాయకుడిని నేను పని చేసే నాయకుడిని నేను పేదలకు రైతులకు మా అక్క చెల్లెలకు పని చేస్తే చేయగలిగినంత శక్తి ఎంత శక్తి అవుతుందో అంతా పెట్టి పనిచేసే నాయకుడిని అట్లాంటి ప్రజాప్రతినిధి గెలిపించుకుంటే మీరు నన్ను మళ్ళీ ఆశీర్వదిస్తే తప్పకుండా మీతో జీవితాంతం రుణపడి ఇంకెక్కువ పనిచేసే ప్రయత్నం చేస్తే తప్ప ఎక్కడ ఎవరికి అన్యాయం చేయను అంతేగాని ఎన్నికల్లో డబ్బు మద్యము అవి నాతో కావు నేను చెయ్య బతికిన నాళ్ళు తప్పకుండా సిరిసిల్ల ప్రజలకే సేవ చేస్తా మీరున్న ఉండుమన్న నాళ్ళు ఇక్కడ మీతోనే ఉంటా మీకే ఆ సేవ చేస్తా అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఎందుకు చెప్తున్నా అంటే ఇలా మాట్లాడతారు చాలామంది నోటికి వచ్చినట్టు నేను మిమ్మల్ని ఒక్కడే కోరుతా ఉన్నా తప్పకుండా ఎలక్షన్లు అనగానే చాలామంది చాలా ప్రయత్నాలు చేస్తారు ఇక్కడికి తీసుకొచ్చి ఎక్కడెక్కడలో కర్ణాటకకి వెళ్ళి ఛత్తీస్గఢ్కి వెళ్ళి వాళ్ళు అధికారంలో ఉన్న రాష్ట్రాలకు వెళ్ళి అడ్డగోలుగా పైసలు తీసుకొచ్చి ఇక్కడ మన మీద పంచి తిమ్మిని బమ్మిని చేసినా సరే ఓడగొట్టాలనే ప్రయత్నం చేస్తారు నేను ఒక్కటే మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇక మా కలెక్టర్ గారు కూడా ఉన్నారు కానీ మరి రాజకీయం మాట్లాడద్దు కానీ మాట్లాడక తప్పలేదు ఎలక్షన్ సీజన్ వచ్చింది ఏమనుకోవద్దు కలెక్టర్ గారు ఎందుకంటున్నా అంటే డబ్బులు తీసుకొస్తారు ఆగమాగం చేసే ప్రయత్నం చేస్తారు అక్కడ ఇక్కడ బాగా ఇతర రాష్ట్రాల్లో దోచిన పైసలు ఉన్నాయి తీసుకొచ్చి ఓడిచ్చే ప్రయత్నం చేస్తారు దబ్బన పైసలు ఇస్తే కాంగ్రెస్ వాళ్ళు మంచిగా తీసుకొని బీజేపీ వాళ్ళు పైసలు ఇచ్చినా మంచిగా తీసుకొని విమానాలు ప్రమాణాలు చేయకుండ్రి విమానాలు ప్రమాణాలు చేయకుండ్రి పైసలు ఇస్తే కీసలు పెట్టుకొని ఓటు మాత్రం తప్పకుండా మీకు పనిచేసే కేసీఆర్ ప్రభుత్వానికి వేయండి అదొకటే నేను కోరుతా ఉన్నా అవతలోడు ఎందుకంటే మోసాన్ని మోసంతోనే జయించాలి ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి మోసాన్ని మోసంతో జయించాలి 65 ఏళ్లలో పనిచేయనోడు వచ్చి ఇవాళ 2000 ఇస్తా 1000 రూపాయలు ఇస్తా ఓటే అంటే గవి తీసుకొని మోసపోతామా నెలకు కేసీఆర్ అయ్యేవటే 2000 4000 ఇవాళ ఇప్పుడే ఒక దివ్యాంగుని కలిస్తే 4000 వచ్చిందన్న అని చెప్పవట్టే బరిగెలగూడెంలో పెద్ద మనుషులు చెప్తున్నారు మా పెద్ద కొడుకు లెక్క 2000 ఇస్తాడు కేసీఆర్ అని ఆడబిడ్డలు చెప్తున్నారు 1,00,000 రూపాయలు వస్తుందన్న మేనమామ లెక్క కేసీఆర్ పెళ్లికి ఇస్తాడని చెప్తున్నారు కాన్పైతే 13,000 ఆడపిల్ల ఉడితే మగపిల్లగాడు ఉడితే 12,000 ఫ్రీగా ఇండ్లు రావట్టే డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇన్ని రాంగా ఇన్ని జయంగా వాడెవడో ఎలక్షన్లు ఇచ్చే 1000 రూపాయలకు 2000కు మోసపోతే 5 ఏళ్ళు గోసపెడతాం ఆగమైతాం దయచేసి ఆగం కాకండి మందు కాగం కావద్దు పైసల కాగం కావద్దు పనిచేసే ప్రభుత్వాన్ని పనికొచ్చే నాయకుడు కేసీఆర్ గారిని మనందరి ఆత్మబంధువు కేసీఆర్ గారిని గెలిపించుకొని మళ్ళొకసారి ముచ్చటగా మూడవసారి హ్యాట్రిక్ ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారిని గెలిపి పేరు పేరున విజ్ఞప్తి చేస్తూ మరి ఈరోజు నర్మాల లింగన్నపేట కొలమతి గ్రామాల నుంచి వచ్చినారు ఎవరెవరికైతే ఇండ్లు రాలేదు కొంతమంది ఉంటారు మా ఆడబిడ్డలు కలెక్టర్ గారు లిస్ట్ ఇవ్వండి ఈ లిస్టు కలెక్టర్ గారికి చెప్పిన నేను ఇది కాదు గృహలక్ష్మి నేను కలెక్టర్ గారికి ఒక మాట చెప్పిన మన నియోజకవర్గంలో మన జిల్లాలో అటు వేములవాడలు కావచ్చు దగ్గర గుడిసెలు ఎన్ని ఉన్నాయి కలెక్టర్ గారు అని అడిగిన నేను ఏ ఊళ్ళో గుడిసెలు ఉన్నాయి ఎక్కడెక్కడున్నాయి
లెక్కదీయండి అన్న. కలెక్టర్ గారు ఏం చెప్పిందంటే సిరిసిల్లలో గుడిసెలేని బ్రదర్ కళ్ళు కనబడతలేవు నాకు. వేములాడలేను 232. కలెక్టర్ గారు ఏం చెప్పిందంటే మన దగ్గర సిరిసిల్ల నియోజకవర్గంలో 645 గుడిసెలు ఉన్నాయి. అదేవిధంగా కొన్ని టిన్ షెడ్స్ అంటే డబ్బా, కొంతమంది రేకులు వేసుకుంటారు కదా రేకులు ఇండ్లు, అట్లాంటి ఇండ్లు ఒక 432 ఉన్నాయి. అదేవిధంగా శిథిలావస్థలో ఉన్న ఇండ్లు ఒక 907 ఉన్నాయి. అంటే శిథిలావస్థలు అంటే కూలిపోయే దశలో ఉన్న ఇండ్లు. మొత్తం కలిపితే కలెక్టర్ గారు ఏమన్నారంటే 648 ఇండ్లేమో గుడిసెలు, 432 ఆ టిన్ రూఫ్ అంటే మన రేకుల దశలు ఉన్నాయి, 907 మొత్తం కలిపితే 1967 ఇండ్లు ఉన్నాయని చెప్పి కలెక్టర్ గారు అధికారులు చెప్తా ఉన్నారు. నేను వాళ్ళకి ఏం చెప్పినా అంటే మీరు లెక్క చెప్తే కాదు, 1967 ఇండ్లది, ఒక్కొక్క ఇంటిది, ఆ ఇంటి యొక్క పరిస్థితి, ఆ ఇంటి యజమానిని ముంగట పెట్టి ఒక ఫోటో తీయండి. ఆ ఫోటో నా దగ్గర తీసుకురండి. తీసుకొచ్చినాక గృహలక్ష్మి కార్యక్రమంలో మొదలు ఎవరికి ఇస్తామంటే కార్యకర్తలకో తెలిసినోళ్ళకో అట్లాంటోళ్ళకి ఇట్లాంటోళ్ళకి కాదు, ఈ 1967 మందికి వెంటనే మంజూరు చేసి 3 లక్షల రూపాయలు మొదలు వాళ్ళకే ఇద్దాం. ఎందుకంటే లేనోళ్ళకి ఇస్తేనే విలువ, చేసిన సేవకు కానీ ఇంకో దానికి కానీ ఏమైనా గౌరవం. ఇది ఓను, ఇంకొక 1033 ఇండ్లున్నాయి. అవి తప్పకుండా ఇంకా ఎవరికైనా జాగా ఉండి వాళ్ళ ఇల్లు లేని వాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా ఇచ్చుకుందాం. దబ్బని ఇది కట్టినాక కూడా ఎవరైనా మిగిలిపోతే వాళ్ళకు కూడా డబ్బు ఇండ్లు ఇచ్చే బాధ్యత నాది. గంభీరావుపేటలో కూడా ఇప్పుడే సర్పంచ్ గారు చెప్పినారు, ఉప సర్పంచ్ చెప్పినారు, ఇంకో 240 మంది ఇల్లు రాని వాళ్ళు ఉన్నారన్నారు. వాళ్ళకు కూడా తప్పకుండా గృహలక్ష్మి కింద కొంతమంది, అదేవిధంగా మిగతా వాళ్ళు కూడా కొంతమంది. తమ్ముడు జరగమ్మ మైక్కి దూరం జరగవాలి. వాళ్ళకు కూడా ఇచ్చే బాధ్యత నాది, ప్రభుత్వం అందని చెప్పి మీ అందరు కూడా విజ్ఞప్తి చేస్తూ మరి మిమ్మల్ని అందరినీ కూడా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు. ఇప్పుడు ఎడమదిక్కు చూస్తే ఇక్కడ మిషన్ కాకతీయలో వచ్చిన చెరువు, కుడిదిక్కు చూస్తే కేజీ టు పీజీ క్యాంపస్లో బ్రహ్మాండంగా కట్టుకున్న బ్రహ్మాండమైన పాఠశాల, బ్రహ్మాండమైన రాష్ట్రంలోనే మొదటి అద్భుతమైన క్యాంపసు. ఈ రెండు చాలు, గంభీరావుపేటకి ఏం చేసినావు అని ఎవరన్నా వచ్చి అడిగితే ఈ రెండు చూపెట్టండి, కాదంటే బీసీ కాలనీ తీసుకుపోండి, బరిగెలగూడెం తీసుకుపోండి, బ్రహ్మాండంగా కట్టిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా చూపెట్టండి. ఇంకొక మాట కూడా, ఇక్కడ మంచి మార్కెట్ కట్టమని ఇప్పుడే మీ సర్పంచ్ గారు చెప్తా ఉన్నారు. పాత అక్కడనే మంచి మార్కెట్ కడదామన్నారు, 3 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పిండు. 3 కోట్ల రూపాయలు కూడా మంజూరు చేస్తాం, బ్రహ్మాండమైన మార్కెట్ కట్టాలని చెప్పి కూడా సర్పంచ్ గారు నేను కోరుతా ఉన్నా. 10.5 కోట్ల రూపాయలతో బ్రిడ్జ్ కడతా ఉన్నాం, 13.5 కోట్లతో బ్రిడ్జ్ కడతా ఉన్నాం, దాంతోపాటు చక్కటి ఈ రోడ్డును కూడా బ్రహ్మాండంగా చేసుకుంటాం. దాన్ని కూడా మన ముస్తవాదు, ఎల్లారెడ్డిపేట, తంగళ్ళపల్లి ఎట్లయితే అయిందో 30 కోట్ల రూపాయలతో దీన్ని కూడా చేస్తున్నామని కూడా మీ అందరు కూడా తెలియజేస్తున్నారు. ఇవన్నీ ఇచ్చిన కేసీఆర్ గారికి గట్టిగా చప్పట్లతో ధన్యవాదాలు చెప్పాలని చెప్పి కూడా కోరుతూ జై తెలంగాణ గట్టిగా నాలుగు హైదరాబాద్ కినవడాలి, జై తెలంగాణ. ధన్యవాదాలు సార్. ఇప్పుడు లబ్ధిదారులకు పట్టాలు. ఇంకొక మాట మన సర్పంచ్ గారు ఇంకొకటి యాడ్ చేస్తుండ్రు, లక్ష్మీపూర్ పోయే రోడ్డు కూడా 3 కోట్లు మంజూరైంది, పనులు ప్రారంభమవుతున్నాయి, అది కూడా చెప్పమని చెప్తా ఉన్నారు. గట్టిగా కేసీఆర్ గారికి చప్పట్లతో ధన్యవాదాలు, నమస్కారాలు, జై తెలంగాణ.